రుచుల విందు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న ఒక మంచి సేయింగ్ విన్నానండి, మనం పుట్టినప్పుడు మనకు ఒక పేరు ఉండదు కదా, సో కేవలం మనకి శ్వాస బ్రెత్ మాత్రమే ఉంటుంది. అట్ ద సేమ్ టైం లాస్ట్లో మనకి బ్రెత్ ఉండదు. సో ఆ పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు మనం పేరుతో పుట్టాం కాబట్టి ఆ పేరుని ఎలా గొప్పగా చేసుకోవాలనే దాన్ని పక్కన పెడితే జీవితాన్ని ఎంత ఆనందంగా గడిపాము, జీవితంలో మనకు నచ్చింది ఏమేమి చేశాము, ఎంత మంచి పేరు సంపాదించుకున్నాము అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో దాంట్లో మళ్ళీ మనకు గొడవలు, ప్రతీకారాలు, పుళ్ళు ఇవన్నీ లేకుండా ప్రశాంతమైన జీవితము, ప్రశాంతంగా ఉండేటువంటి వాతావరణంలో బతికితే బాగుంటుంది అన్నారు. కరెక్టే అనిపించిందండి నాకు కూడా. అంటే అసలు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాండమిక్ వస్తుందని ఊహించుకోలేదు, బట్ వచ్చింది. సో అయినా మనకి జీవితంలో అది అలవాటైంది, దాని ద్వారా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం, మన భాగం అయిపోయింది. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనం ఎందుకు ఈ గొడవలని, నెగిటివ్ థాట్స్ అని, వేరే వాళ్ళతో ఇబ్బందులు అవన్నీ లేకుండా మనతో ఉన్నవాళ్ళు, మన ఫ్రెండ్స్తో హ్యాపీగా బిందాస్గా మనకున్న దాంట్లో సేవ్ చేసుకుంటూ హ్యాపీగా బతికేస్తే లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది, ఉన్న దాంట్లో మనం చాలా హ్యాపీగా ఉంటాం అన్న విషయం మాత్రం నాకు అర్థమైంది. సో అలాగే మనం అందరం కూడా ముందుకెళ్ళిపోతే సూపర్గా ఉంటుంది. మరి ఈరోజు మనకున్న దాంట్లో, మనకున్న టైంలో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే ఒక అద్భుతమైన వంట నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? నేను రెడీగా ఉన్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. ఓకే, మన ఫస్ట్ సెగ్మెంట్లోకి వచ్చేసాము అల్పాహారం. నేను మేతి పాలక్ కిచిడి తయారు చేయబోతున్నాను. కిచిడి అందరికీ తెలిసిందే. సో ఇందులో ఏంటంటే నేను కొంచెం ఎప్పుడు నార్మల్గా వెజిటబుల్ కిచిడి చేసి నాకు కూడా బోర్ కొట్టింది కదా, మీకు కూడా బోర్ కొట్టిందా? నాకు మా అబ్బాయికి చేసి ఫస్ట్ బోర్ కొట్టింది, అందుకే ఇంకెక్కడ కిచిడి చేయరనమాట ఎక్కువ తొందరగా. బట్ ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్, నాకు కిచిడి అంటే చాలా ఇష్టం. కానీ కొత్తగా ఎలా చేసుకోవాలి దాన్ని? ఎలా చేయాలి అంటే మెంతి కూర, పాలకూర ఈ రెండు కాంబినేషన్తో చేస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఇది నేను పిల్లల వర్జన్లో కూడా చెప్తాను, నేర్చేసుకోండి. సో ఇందులో దీనికి ముందుగా నేను ఏం చేశానంటే అన్నము, 1 అన్నం అయితే హాఫ్లో అందులోనే సగం సగం పెసరపప్పు, కందిపప్పు తీసుకున్నాను, నథింగ్ బట్ హాఫ్ దాల్, ఇంకొక హాఫ్ 1 అన్నం. ఓకే, సో ఆ క్వాంటిటీస్లో తీసుకున్నా. ఆ క్వాంటిటీస్ మీ ఇష్టం అండి, మీరు ఈక్వల్ అంటే ఈక్వల్ తీసుకోవచ్చు. అంటే బియ్యము అలాగే కందిపప్పు పెసరపప్పు ఈక్వల్ తీసుకుంటే తీసుకోండి, లేదు అంటే కొంచెం తక్కువ వేసుకోండి దాల్స్. సో అది మన ఇష్టం, అది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. బికాజ్ ఇదేమి కొలతలతోనే బాగుంటుంది అన్నట్టుగా ఏం లేదు కాబట్టి, మేము దోశపిండి ఇడ్లీ పిండి కాదు కాబట్టి పక్కా కొలతలు ఏం అవసరం లేదు దీనికి. సో జస్ట్ మన ఇష్టాలు, మన టేస్ట్ల బట్టి. అండ్ అఫ్కోర్స్ పిల్లల కోసం చేసినప్పుడు మనం కొంచెం ఈక్వల్గా చేస్తేనే కొంచెం మనకు వాళ్ళకి ప్రోటీన్ కదా, పెసరపప్పు అయినా ఏదైనా కందిపప్పు అయినా కూడా మంచి ప్రోటీన్ కాబట్టి ఎక్కువ దాల్ వేసుకుంటే ఎక్కువ ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, అంత డిఫరెన్స్ అంతకన్నా ఏం లేదు. సో ఇది కిచిడి, మనకు అమ్మగా ఉండాలి ఎప్పుడు కూడా కిచిడి ఎవరు తిన్నా కూడా. నెయ్యితో స్టార్ట్ చేద్దాం. సో కాస్త నెయ్యి, నెయ్యితో చేస్తే అలా వంటలు ఎంత బాగుంటాయి కదండి. అప్పుడప్పుడు పిల్లల్ని చూస్తే ఎంత కోపం వస్తుందంటే ఎంత బాగా చేస్తాం నెయ్యి వేసి ఇంత టేస్టీగా, అసలు వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేస్తే ఇదేంటి ఇంత బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు పేచి పెడుతూ ఉంటారు తినకుండా, అందుకే కోపం వస్తుంది అన్నమాట. ఓకే, నెయ్యి కరిగిపోయింది, ఇందులో కొన్ని ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర. నేను ఆవాల మీద ఎప్పుడు జీలకర్ర కాస్త ఎక్కువనే వేస్తాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. అండ్ ఒకవేళ మీకు మసాలా టేస్ట్ కావాలి అంటే గరం మసాలా దినుసులు వేసుకోండి. గరం మసాలా దినుసులు ఏంటి అంటే చెక్క, బిర్యానీ ఆకు. ఒకవేళ కావాలి అంటే, లేదు అన్నా కూడా మీరు ఇలా ట్రెడిషనల్గా వితౌట్ మసాలా దినుసులు కూడా మీరు చేసేసుకోవచ్చు. నేను ఊరికే వేశాను, బాగుంటుందండి, ఒక ఘాట్ వస్తుంది, కారం రాదు. మామూలుగా పిల్లలతో ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా, వాళ్ళు కారం తినరు కానీ ఘాటు తినగలుగుతారు. అంటే ఘాటు మనకేమి ఇట్లా కారం కారంగా అనిపించదు కదా, సో ఇట్ విల్ ఓన్లీ బీ ఫెల్ట్ హియర్. సో అందుకు ప్రాబ్లం కాదు. బట్ కారం వేసేసామనుకోండి, పచ్చిమిరపకాయలు కారం అలా అంటూ ఉంటారు కాబట్టి. సో నాకు తెలిసి గరం మసాలా దినుసులు ప్రాబ్లం కాదు, పర్వాలేదు వేయండి, మెల్లగా అలవాటు చేస్తే కూడా మనకే బెస్ట్ కదా. ఓకే, సో ఇది వేగిపోతున్నాయి కాబట్టి నేను టకటక్క నెక్స్ట్ వేసిన తర్వాత మాట్లాడతాను.
టొమాటో ముక్కలు, కాస్త ఇంగువ. అబ్బాబా, అందుకే వంటలు చేస్తున్నప్పుడు మామూలుగా మన వంటింట్లో కూడా పక్కన ఎవరితోనైనా సుత్తి కొట్టుకుంటూ మాట్లాడుతుంటే మన వంట పాడైపోతుంది. సమ్టైమ్స్ జరుగుతుంది కదా, అంటే కొన్నిటికి. అప్పుడు నాది కూడా అదే పరిస్థితి అయిందనమాట యాక్చువల్లీ. సో టొమాటో ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు, బికాస్ కిచిడీ అన్నాం కాబట్టి కిచిడీకి పసుపే అందము. ఆడదానికి బొట్టెంత అందమో వంటకి పసుపు అంత అందం. బాగుంది కదా స్లోగన్. ఓకే, సో ఆ తర్వాత మెంతి కూర. సో మెంతి కూర చాలా సన్నగా కట్ చేసుకున్నాము. ఎంత సన్నగా ఉందంటే బాయ్, ఎంత బాగుందో ఈ కట్టింగ్, అద్భుతంగా ఉంది. అండ్ ఎస్, ఆకుకూరలు కాబట్టి గ్రీన్స్ ఎప్పుడూ మనకి మంచిది. సో మెంతి కూర, యాక్చువల్గా మెంతి కూర కూరల్లో కూడా ఎంత బాగుంటుంది కదండి, టొమాటోలో వేసుకున్నా లేదంటే వంకాయ కూడా చేస్తారంత కదా, నాకు తెలియదు యాక్చువల్లీ. సో ఎప్పుడు ట్రై చేయలేదు. అంటే మెంతి కూర దేంట్లో యాడ్ చేసినా కూడా ఆ వంట టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, సో ఆ తర్వాత పాలకూర. అసలు ఆకుకూరలతో ప్రాబ్లమే అంటే చూడడానికి అమ్మ ఇంత వేసేస్తున్నామా ఇంత కట్ చేసామా అనిపిస్తుంది, కానీ అబ్బా వేయిస్తే మాత్రము ఇంత అవుతుంది. కాబట్టి చక్కగా ఇది ఒక హాఫ్ కప్ మెంతి కూర, అంటే ఎక్కువ వేస్తే మళ్ళీ చేదవుతుంది కాబట్టి హాఫ్ కప్ మెంతి కూర, 1 కప్ పాలకూర. ఓకే, ఒకవేళ పొరపాటున మెంతి కూర లేదు మీ ఇంట్లో అయ్యో అనుకుంటే గనక కసూరి మెంతి ఉంటుంది కదా, కసూరి మెంతి వాడేయండి, డ్రైడ్ మెంతి కూర. ఓకే, ఆ తర్వాత కాస్త కారం. తర్వాత కమ్మగా ఉండడానికి ఒక చిన్న ముక్క బెల్లం. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం చక్కగా మనం ఉడికించుకొని పెట్టుకున్న బియ్యము, కందిపప్పు, పెసరపప్పు మిశ్రమాన్ని వేసేసుకుందాం. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకుందాం. సో ఇది ఆల్మోస్ట్ లైక్ 80% నేను కుక్ చేసేసాను దీన్ని. పెద్దవాళ్ళకైతే ఓకే, అంటే ఇంత ఇలా ఉన్నా కూడా ఓకే, కానీ మనకి మనం వేసుకున్న వాటితో కూడా మిక్స్ అవ్వాలి కాబట్టి డెఫినెట్గా మనం కాస్త నీళ్లు పోసుకోవాలి. ఎక్కువసేపు అక్కర్లేదు, బికాస్ నేను ఆల్రెడీ ఉడికించేసాను కాబట్టి మనకు అసలు ఎక్కువసేపు అక్కర్లేదు. సో నీళ్లు పోసుకున్నాం కాబట్టి మనం కాస్త మూత పెట్టేద్దాం, చూసేద్దాం. వావ్, నెయ్యి అలా లైట్గా పైకి వచ్చింది, కారం కూడా బయటకు వచ్చేసింది కాబట్టి సో బాగుంది. ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే బాగుంటుంది. ఆఫ్ చేసేసుకుందాము. సో కొంచెం నిమ్మరసం. ఓకే, సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో మా ఈ ప్లేట్ పర్పుల్ క్యాబేజ్తో చక్కగా డెకరేట్ అయి ఉంది. సో ఇప్పుడు చక్కగా సర్వ్ చేసేసుకుందాం. ఓకే, సో మా మెంతి కూర పాలకూర చూసారా ఎంత బాగా కనపడుతుందో. అండ్ మనం పసుపు వేసాము, కారం వేసాము, దానివల్ల ఇట్స్ వెరీ కలర్ఫుల్. సో పచ్చిమిరపకాయలు వేస్తే మామూలు ఈ కలర్ రాదు, కొంచెం మనకి యెల్లోయిష్ లాగానే ఉంటుంది, బట్ మనం కారం వేసాం కాబట్టి ఈ కలర్ వచ్చింది. అండ్ టొమాటోస్ కూడా ఉన్నాయి కాబట్టి అలా కలిసి వచ్చింది అనమాట. సో మేతి పాలక్ కిచిడి రెడీ. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మేతి పాలక్ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పసుపు చిటికెడు, కారం తగినంత, ఇంగువ చిటికెడు, బెల్లం కొద్దిగా, నిమ్మకాయ 1, ఉప్పు తగినంత, బియ్యం 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, పాలకూర 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, పెసర
పెసరపప్పు ఒక కప్పు. మేతి పాలక్ కిచిడి తయారు చేసుకునే విధానం. ముందుగా పెసరపప్పు, బియ్యము, కందిపప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో కాస్త నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, టొమాటో ముక్కలు, కాస్త ఇంగువ వేసి వేయించుకోవాలి. దీంట్లో పసుపు, మెంతి కూర, పాలకూర, కారం, బెల్లం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన బియ్యం, కందిపప్పు, పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కొంచెం ఉప్పు వేసుకుని నీళ్లు పోసి మగ్గించుకోవాలి. చివరిగా స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండుకొని ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మేతి పాలక్ కిచిడి రెడీ. సో మేతి పాలక్ కిచిడి ఎంత ఈజీ కదండి, నేర్చేసుకున్నారు. తయారు చేస్తే బాగుంటుంది, ఉట్టి నేర్చుకోవడం కాదు. సో ఈసారి మీ ఇంటికి ఎవరైనా వచ్చినా లేకపోతే ఈరోజు డిన్నర్కి ప్రిపేర్ చేసేసుకోండి, రుచిపోండి. ఓకే, సో ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. చాలా వేడి వేడిగా ఉంది, దాని మీద నుంచి ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే కూడా ఇంకా అదిరిపోతుంది అన్నమాట. ఆహా, కిచిడి అంటేనే అలా కళ్ళు మూసుకోవాలనిపిస్తుంది ఫస్ట్, బికాస్ నెయ్యి ఉంటుంది. ఎంతైనా కూడా కిచిడి అంటే ఒక చక్కటి కమ్మదనం బికాస్ ఆఫ్ పెసరపప్పు అండ్ కందిపప్పు. అందుకే అది మనకు పప్పన్నం అంటే కొంచెం కమ్మగా ఉంటుంది అనిపిస్తుంది. చాలా బాగుందండి, కారం అది కరెక్ట్గా సరిపోయింది. మసాలా దినుసుల టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ మెంతి కూడా చేదు కూడా ఏమీ లేదు, బికాస్ మనం వేయించాం కాబట్టి. వేయించకుండా ఉడికిస్తే ఉండొచ్చు, బట్ వేయించేస్తే మనకంత చేదు ఉండదు. చాలా చాలా బాగుంది, ట్రై చేయండి. ఓకేనా? సో చక్కగా ఒక కిచిడి పూర్తి చేసుకున్నాము, హాయిగా ఉంది. అండ్ మన సెకండ్ సెగ్మెంట్ ఏంటి, చిరుతిండ్లు. ఒక సూపర్ స్వీట్ తయారు చేసుకోబోతున్నాము, లెట్ అస్ స్టార్ట్. ఆల్మండ్ చిక్కీ తయారు చేసుకోబోతున్నాం. మామూలుగా పల్లీ చిక్కీ తెలుసు, నువ్వులు చిక్కీ తెలుసు, పల్లీలు నువ్వులు కలిపిన చిక్కీ మనకు తెలుసు. చిక్కీ అంటే ఫస్ట్ మనకు అదే గుర్తొస్తుంది, కానీ రకరకాల చిక్కీలు మనం ఇంట్రడ్యూస్ చేసి తయారు చేసుకోవచ్చు, అది ఎలాగో చెప్తాను. సో దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే బాదం ముక్కలు. సో బాదం ముక్కలు అందరిలో ఉంటాయి కాబట్టి, సో బాదం ముక్కలు, పంచదార, తర్వాత రోజ్ పెటల్స్ అంటే డ్రైడ్ రోజ్ పెటల్స్ అనమాట, గులాబీ రేకులు. ఇది మనకు చాలా డ్రైగా మనకు దొరుకుతాయి. సో అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఒక ఎసెన్స్ యాడ్ చేసే బదులుగా నేను ఇది తీసుకున్నాను. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇది పాలల్లో వేసుకొని పంచదార వేసుకొని గ్రైండ్ చేసుకుంటే కూడా ఉంటుంది స్మూదీ లాగా. ఆహా, ఓకే. సో స్టార్ట్ చేద్దాం, చాలా సింపుల్ అండి. ఒకటే ఏంటంటే ఇది కొంచెం డ్రై అయ్యి చిక్కీలాగా కట్ చేసుకోవడానికి మాత్రమే కాస్త టైం పడుతుంది, అదర్వైజ్ అసలు చాలా ఈజీ రెసిపీ. సో ఆన్ చేసుకుందాము. ఓకే, సో ప్యాన్ పెట్టేసుకున్నాం, ప్యాన్ హీట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, యాక్చువల్గా నేను ఒక ప్లేట్ తీసుకున్నాను మామూలుగా, ఇది ఎనీ ప్లేట్ మీ దగ్గర ఫ్లాట్ ప్లేట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ కొంచెం ఇలా గ్రీజింగ్ చేసేసుకుందాం, సో దట్ మనం చిక్కీ ఇందులో వేసుకున్నప్పుడు అంటుకోకుండా వస్తాయి. ఇది మెయిన్, చాలామంది మర్చిపోతూ ఉంటారు ఈ విషయాన్ని. మామూలు కూడా ఇంట్లో చేసుకునేటప్పుడు మామూలు టక్కన వేసేస్తూ ఉంటారు, అలా వేస్తే అతుక్కుపోతూ ఉంటుంది, సరిగ్గా రాదు, విరిగిపోతాయి, అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం కాస్త బటర్ వేసుకుందాం ఇందులో. కాస్త అంటే మేబీ లైక్ 2 స్పూన్స్. సో చిక్కీ అన్నాము, స్వీట్ అన్నాము, మరి ఆ మాత్రం బటర్ వేసుకోకపోతే ఇట్లా పంచ అంటే మామూలుగా నెయ్యి కూడా వేసుకోవచ్చు, బట్ బటర్ ఇంకొంచెం ఇటువంటి వాటికి కాస్త బెటర్ వర్జన్ అన్నమాట. సో త్వరగా కరిగిపోతుంది కాబట్టి బటరు. ఇప్పుడు కొంచెం పంచదార వేసుకుందాం. కొంచెం పంచదార బాగా పాకంలాగా రావాలి, పాకంలాగా రావాలి, కరగాలంతే ఫస్ట్. ఓకే, సో ఇలా మనం పంచదార వేసుకున్నాము, బటర్లో పంచదార వేసుకొని అలా మిక్స్ చేసుకుందాం, సో దట్ అది లైట్గా కరిగి కొంచెం మనకి ఈ క్యారమెల్ ఫార్మాట్ తెలుసు కదా మీకు, కొంచెం అలా కొంచెం థిక్కెన్ అవుతుంది అనమాట. కొంచెం బాగా కరిగి కాస్త థిక్ పాకంలాగా వస్తుంది, సో అంతవరకు మనం ఒకసారి కలుపుకోవాలి. మామూలుగా మైసూర్ పాక్ చేసినప్పుడు ఇట్లాగే మనకు శనగపిండి తిప్పుతూ 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 అందులో ఆయిల్ వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి కదా. అమ్మ చెయ్యి పోయింది అంటే చాలా ఈజీగా అనిపిస్తాయి, కానీ కరెక్ట్గా అలా చేయకపోతే మళ్ళీ బాగా రాదు. సో చూసారా, చక్కగా పంచదార కరిగింది, కలర్ కూడా లైట్గా చేంజ్ అయింది, మన క్యారమెల్ కస్టర్డ్ ఫార్మాట్లో ఉంది, ఐ మీన్ ఆ కలర్లో ఉంది, క్యారమెల్ కలర్లో. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాదం ముక్కలు వేసుకుందాం.
నా పంచదారకి సరిపడా వేస్తున్నాను. ఇది ఒక్కసారి, ఇది ఎలా అంటే క్రంచీగానే ఉంటుందండి. ఇది మనం బాదం ఇది ఉడికిచ్చింది కాదు, ఏది కాదు కాబట్టి మనకు ఆల్మోస్ట్ లైక్ మనకు పల్లీలు ఎలాగైతే క్రంచీగా ఉంటాయో, అంటే అంటే పల్లీలు అంటే మామూలుగా పల్లీలు బెల్లము అది వేరు. సో ఇది ఓన్లీ పంచదార కాబట్టి మనకు ఇది కొంచెం క్రంచీ క్రంచీగానే ఉంటుంది. ఆ తర్వాత డ్రైడ్ రోజ్ పెటల్స్, ఇది కూడా మనకి దాదాపు ఒక 1 కప్ నేను వేసేసాను. బికాస్ మంచి టేస్ట్ రావాలి, మంచి ఫ్లేవర్ యాడ్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఇంత క్వాంటిటీ పడుతుంది. సో న్యాచురల్ కదా, మనకి వేరే ఎసెన్స్ ఏం వేయకుండా, లేదంటే యాస్టీజ్గా ఎసెన్స్లు కూడా దొరుకుతాయి. బట్ ఎప్పుడు కూడా ఇంకేమీ లేకపోతే ఎసెన్స్ కానీ మీకు అవైలబుల్గా ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఒరిజినల్గా వచ్చే ఎసెన్స్ అండ్ కలర్లోకే వెళ్ళండి. ఓకే, అండ్ ఇందులో కొంచెం ఉప్పు అండి. అంటే ఉప్పు ఎందుకు అంటే అలా లేచిలే ఊరికే శాస్త్రానికి అలా వేసామా వేయలేదా అన్నట్టు. ఎందుకంటే ఈవెన్ మన కేక్స్లో కూడా వేస్తూ ఉంటాం కదా, ఎందుకు అంటే ఇంకా దానికి ఆన్సర్ లేదు. అంతే, ఆ ప్రాసెస్లో అదొక వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ కాబట్టి మనం వేసేయడమే. దాంతో కూడా డెఫినెట్గా టేస్ట్ వస్తుంది, ఒక చిరు ఆ సాల్టీనెస్ ఉంటుంది లైట్గా, అసలు ఉందా లేదా అన్నట్టు అది బాగుంటుంది. ఒక రకమైన కన్సిస్టెన్సీకి వచ్చింది అండ్ అలా లైట్ కలర్ కూడా మారుతుంది. ఓకే, సో దీన్ని మనం ఎక్కువసేపు పెట్టలేము ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం చక్కగా దీన్ని ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి నీట్గా దీన్ని లైట్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇది పంచదార కాబట్టి మనకి పాకం కరెక్ట్గా సెట్ అయిపోతుంది, ఫాస్ట్గానే సెట్ అయిపోతుంది. కాకపోతే డెఫినెట్గా మనం వెయిట్ చేయాలి. ఓకే, సో యాక్చువల్గా ప్లేట్ చాలా వేడిగా ఉంది, మీ అందరికీ తెలుసు కదా. ఇది డెఫినెట్గా హీట్ ఎక్కువ ఫాస్ట్గా తీసేసుకుంటుంది కాబట్టి దీన్ని ఇప్పుడు నేను టచ్ చేయలేను, చాలా వేడిగా ఉంది. సో ఇది మనకి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో అంత వేడిలో ఫ్రిడ్జ్లో పెట్టలేము, ఫ్యాన్ కింద కాసేపు దాన్ని కాసేపు ఆరబెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత ఒక టెంపరేచర్ అంటే మనం పట్టుకోగలం ప్లేట్ని, ఆ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు మీరు కావాలంటే డీప్ ఫ్రీజర్లో ఇంకొక 25 మినిట్స్ 30 మినిట్స్ పెడితే కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది కట్ చేసుకోవడానికి. బట్ మరీ మీరు గట్టిగా అయిపోయిన తర్వాత కట్ చేస్తే రాదు, ఒక రకమైన కన్సిస్టెన్సీలో కట్ చేసి కొంచెం అలా పెట్టుకుంటే మనకి చక్కగా కేక్స్ లాగా మంచి గట్టిగా ఫామ్ అవుతాయన్నమాట. గులాబ్ పూలు వేసుకున్నాము, డ్రైడ్ రోజ్ పెటల్స్, సో చక్కగా చల్లగా అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టాను, ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసాను దాన్ని, మీకోసం ఫాస్ట్ అప్ చేశాను అన్నమాట ప్రాసెస్ని. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తాను. సో కొంచెం డిఫరెంట్గా కొంచెం షేప్లెస్ కట్ చేయమనుకోకండి. సో ఇలా చక్కగా ముక్కలు కట్ అవుతాయి. సో డైరెక్ట్ సర్వింగ్ ప్లేట్ తీసుకుంటారు, ప్లేట్లోకి వేసేస్తూ ఉంటాను. సో సంథింగ్ లైక్ దిస్. ఇలాంటి వాటికి షేప్తో పెద్ద పని లేదండి, టేస్ట్తో పని కాబట్టి. సో ఇలా కట్ చేసుకొని చక్కగా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటాం. ఎంత బాగుందంటే ఈ రెసిపీ నాకు చాలా నచ్చింది, చాలా క్విక్గా అయిపోయిందండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టలేదు. సో జస్ట్ చల్లబడాలి కాబట్టి ఏదో మనం టైం తీసుకోవాలి, కానీ అదర్వైజ్ అస్సలు టైం పట్టలేదు. అండ్ ఇంకా మా దగ్గర చాలా ముక్కలు ఉన్నాయి, మళ్ళీ మెల్లగా కట్ చేసుకుంటారని. ఓకే, సో గులాబ్ ఆల్మండ్ చిక్కీ ఈజ్ రెడీ. సో మీరు నేర్చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గులాబ్ బాదం చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వెన్న 3 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, ఉప్పు చిటికెడు, బాదం పప్పు 1 కప్పు, ఎండు గులాబీ రెక్కలు 1 కప్పు. గులాబ్ బాదం చిక్కీ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక పాన్ లో వెన్న వేసి అందులో పంచదార వేసి కరిగించాలి. దీంట్లో బాదం పప్పు, ఎండు గులాబీ రేకులు, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త గడ్డగట్టనివ్వాలి. నాపై ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనందరికి ఎంతో ఇష్టమైన అండ్ హెల్దీ గులాబ్ బాదం చిక్కీ రెడీ. ఎస్, సో గులాబ్ ఆల్మండ్ చిక్కీ రెడీ అయిపోయింది. ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు మళ్ళీ చూసేసారు కదా, మా టేస్ట్ చేసేనా. వావ్,
తింటూ పోతే మాట్లాడలేను అంతే. రోజ్ పెటల్స్ టేస్ట్ భలే తెలుస్తుంది. క్రంచీ క్రంచీగా మన ఆల్మండ్స్ ఉన్నాయి అండ్ చక్కెర పాకంతో ఈ రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది. ట్రై చేయండి, లేదంటే మిస్ అవుతారు. అది మాత్రం చెప్పగల ఎక్కువ మాట్లాడలేను, మళ్ళీ ఊరక్షణ అనుకుంటారు కాబట్టి. ఓకే, చాలా బాగుందండి, ట్రై చేయండి. ఓకే, సో ఈరోజు ఈ రెండు వంటలు నాకు చాలా డిఫరెంట్గా అనిపించాయండి. నాకు డైలీ లైఫ్ స్టైల్లో నేను రోజు అంటే ఎప్పుడన్నా చేసుకుందాము అనే విధంగా అనిపిస్తున్నాయి నాకు. సరే కదా, ఇవాటి మన రుచుల విందు నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ మృదులా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై బై.